ऑडियो नी अंड अलागे ई मूवी नी मंची सक्सेस चेयालनी कोरुकुंटू मरी इंदुलोनी मरोक पाटनी विडुदल चेयडानिकी कार्यक्रमानिकी अतिथिगा विचेसिनटुवंटि अशोक कुमार गारिनी वेदिकपैकि आह्वानिस्तुन्नाम हार्टी वेलकम सर స్వామి శరణమయ్యప్ప అంటూ స్వామిని తలుచుకుంటూ అంతా మంచి జరగాలని కోరుకుంటూ అందమైన పువ్వులతో ఆహ్వానం తెలియజేశారండి మరి మీ మంచి మనసుతో ఈ టీంకి శుభాకాంక్షలు చక్కని తాతగారు అందమైన తన మనవణ్ణి నువ్వే నా బంగారం అంటూ ఇంట్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా గొప్ప సక్సెస్ అయ్యి ఆ మనవడికి ఆ తాతయ్యకి మంచి భవిష్యత్తు కలగాలని ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను కైండ్లీ రిలీజ్ ద ఫిఫ్త్ సాంగ్ నిన్ను ఏ మాత్రం మించవని తెలుసుకొని వెంటనే పిలిచానే నువ్వే నా బంగారం అంటూ ఈ మూవీలోని మరొక మంచి పాటను విన్నాము పాటలు అనగానే రకరకాలుగా పాడుతూ ఉంటారు రకరకాల పాటలు మనం వింటూ ఉంటాం అయితే గజల్స్ ద్వారా మనందరికీ చేరువయ్యారు గజల్ శ్రీనివాస్ గారు వారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం హార్టీ వెల్కమ్ సార్ గంభీరమైన స్వరంతో అలాగే సంతోషకరమైన మాటలతో అందరికీ శుభాకాంక్షల్ని అందిస్తూ ఈ సినిమాలోని ఆఖరి పాటను విడుదల చేయవలసిందిగా అర్థిస్తున్నా నువ్వే నా బంగారంలో ఆరో సాంగ్ ఆత్మస్ఫూర్తితో విడుదల చేస్తున్నాను ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ టీంకి ప్రాణమా ప్రేమకే నువ్వు దూరమా మౌనమా మాట్లాడుమా ప్రేమ నీకు భారమా ఎందుకే ప్రేమించడం ఓ నేరమా Oh,
నిమిషంలో చెప్పుంటే వేరులే, ఇంతటి కథ జరిగాక వెనకడుగు కష్టమే. తప్పదే తప్పదే ఏది ఏమైనా, తప్పు నీదవ్వదే నిన్ను నిందించినా. మరి ఇప్పుడు ఈ మూవీ టీజర్ని రిలీజ్ చేయడానికి నిర్మాత డిఎస్ రావు గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నా. అలాగే విభిన్నమైన పాత్రలతో అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి ఆర్టిస్ట్ ప్రవీణ్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తాను. నువ్వే నా బంగారం టైటిల్ చాలా క్యాచీగా ఉంది, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి, మనలో జోష్ ఇంకాస్త పెరిగితే బాగుంటుందండి. అండ్ డిఎస్ రావు గారు ప్లీజ్. అందరికి నమస్కారం అండి. ఈ ఇండస్ట్రీలో ఒక నూతన యువ కథానాయకుడిని ఆశీర్వదించడానికి ఇండస్ట్రీ పెద్దలు పితామహులు ఇంతమంది వచ్చి ఆ కురాన్ని ఆశీర్వదించడానికి వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అందరూ కూడా హర్షించదగ్గ విషయం. అలాగే ప్రేక్షకులు కూడా ఈ సినిమాని నువ్వే నా బంగారం సినిమాను ఆదరించి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. పెద్ద హిట్ చేస్తే ఈ కృష్ణరాజు గారిలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. హీరో ఎంత కష్టపడ్డాడో మనవడితో పాటు తాతగారు కూడా ఈ సినిమాని హిట్ చేయాలని, కొడుకుని ఇండస్ట్రీలో నిలబెట్టాలని చాలా శ్రమించి కష్టించి ఆయన ప్రతి రోజు షూటింగ్కి ఉండి చాలా దగ్గరుండి చూసుకుంటున్నాడండి. ఇండస్ట్రీలో పరిచయం తక్కువ ఉన్నా కూడా అందరితో మనుగడగా ఉండి ఇంత పెద్దవాళ్ళని అందరిని మనవాడిని ఆశీర్వదించడానికి తీసుకొచ్చి ఇంత విజయం చేస్తున్నారంటే నిజంగా ఈ సినిమా పెద్ద విజయం అవుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సాగర్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. సాగర్ గారు, మీ ఆశీస్సులు అందించి ఈ సినిమా టీజర్ని రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టీజర్ రిలీజ్ ప్లీజ్. నా లైఫ్లో రెండు విషయాల్ని లైట్గా తీసుకోలేను, ఒకటి ప్రేమని, రెండు కెరీర్ని. ఐ లవ్ యూ. పసి మనసా తిలిచాని తలపులనే, తిలిచాని తపనలనే విన్నావా, నువ్వు విన్నావా, తిలిచావా తిలిచావా. అలాగే అంటారా ఈ ప్రేమ దోమ ఈ మాటలు నువ్వు నమ్మకు? ఏం మంది ప్రేమ కదా. ఇలాంటి ఫ్యామిలీలో నాలాంటి అమ్మాయి ఎవరినైనా ప్రేమించగలదా? రే అరగంట కష్టపడితే అరడజన మంది అమ్మాయిలు పడతారా హైదరాబాద్ లో? హే బాబోయ్, బొడ్డు గోదావరి ఒడ్డు ఎంత అందంగా ఉంది. ఎక్కడున్నావు నాన్నా? బీర్ కొట్టినా నాన్నా. తిరగలి దీన్ని చూసే కనిపెట్టుంటారు. ఇదిగా నువ్వు తిప్పేసుకోగలగా. టీ తాగడానికి వెళ్ళినప్పుడు నుంచో పెట్టుంది, వచ్చేసరికి ఉంగ పెట్టేస్తారా మీరు? ఎక్స్క్యూజ్ మీ, ఆనేమో బాగుంటుంది నా నాన్నయ్య అన్నోయా. ఇదిగో నువ్వేం చేస్తావో తెలీదు, అస్సలు సౌండ్ రాకుండా చెయ్యాలి. ఫస్ట్ టైం రా, నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను. అసలు ఆ ప్రేమ కోసం ప్రాణాలు తీసుకుంటారా? ప్రేమిస్తే చనిపోవాలా బాబా? న్యూ హీరో హీరోయిన్స్ పిక్చర్స్ ఒక 6-7 ఇయర్స్గా నెంబర్ ఆఫ్ పిక్చర్స్ వచ్చాయి, మోర్ దెన్ 10% మంచి సక్సెస్ అయినాయి. ఎప్పుడు యూత్ఫుల్ ఫిలిమ్స్ వస్తాయో యూత్ఫుల్ స్టోరీస్ కూడా వస్తాయి. సో వీళ్ళు చాలా ఖర్చు పెట్టి తీశారు ఈ సినిమాని, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఈ సినిమా డెఫినెట్గా వాళ్ళకి మంచి ప్లస్ అయ్యి ఆ నూతన హీరో మంచి సక్సెస్ పొంది మనకున్న
హీరో లిస్ట్లోకి వెళ్ళి ప్రొడ్యూసర్లు ఏడిపించకుండా మంచి సినిమాలు చేసుకుంటూ మంచి హీరోగా పేరు సంపాదించుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యూజిక్ ఎప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది, అందరూ ఎవరు పడితే వాళ్ళు ఇళ్లలోనే పెట్టుకుని చేసేస్తున్నారు. అలాంటి వాళ్ళే ఈ మధ్య చాలామంది వచ్చారు. సో ఏది ఉన్నా మన చెవులకి ఇంపుగా ఉండేదే మ్యూజిక్. తప్పో రైటో చెప్పగలిగిన శక్తి మనకు లేకపోయినా డెఫినెట్గా మ్యూజిక్ చాలా బాగుంది. పిక్చర్ సక్సెస్ కావాలని వాళ్ళ ఆశ నెరవేరాలని, డైరెక్టర్కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుుకుంటాను. చాలా సంతోషం సార్, మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు. మరి నువ్వే నా బంగారం అంటూ ఈ మూవీకి చక్కని మ్యూజిక్ని అందించినటువంటి యాజమాన్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ యాజమాన్య గారు. ఇంత చక్కని మ్యూజిక్ని అందించినందుకు మీకు కృతజ్ఞతగా అందమైన ఫ్లాష్తో థ్యాంక్స్ చెప్పబోతున్నారు మన డైరెక్టర్ గారు. అండ్ అలాగే లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే కథా రచయిత రంకెపల్లి శ్రీనివాస్ గారిని కూడా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ శ్రీనివాస్ గారు. మరి ఇందాక నుంచి మీరు అందించినటువంటి మ్యూజిక్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి యాజమాన్య గారు, మరి మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే ఈ మ్యూజిక్ గురించి. నేను కీబోర్డ్ ప్లేయర్గా చాలా సినిమాలు వర్క్ చేశాను, ముఖ్యంగా చక్రి గారికి, మన్ శర్మ గారికి, ఇంకా ఎందరో మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశానండి. ఇది నా ఫస్ట్ ఆడియో లాంచ్. సో అనే పాటలు నేను బాగా చేశాను అనుకుంటున్నాను. సో మీరు అందరూ ఆదరించి బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీనివాస్ గారు, మరి ఒక మంచి కథతో అందరి ముందుకు వస్తున్నారు, ఈ కథ గురించి అంటే ఏమైనా హైలైట్స్ ఏమైనా చెప్తారా? ఈ సినిమా కథ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఫస్ట్ కథ చెప్పినప్పుడే డైరెక్టర్ గారికి ఇంట్లో కూర్చొని చెప్పినప్పుడే చెప్పాను, ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమా ఖచ్చితంగా మేము అనుకున్నట్టు చూస్తే విజువల్స్ థియేటర్లో చూస్తున్నట్టున్నాయి, ఖచ్చితంగా ఇదే ఫీలింగ్ థియేటర్లో కలుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.